పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు ప్రాజెక్ట్ కే సలార్ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటూ ఉండగా, మరోవైపు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. జూన్ 6న తిరుపతిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సినీ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ మెయిన్ స్టేజ్ పనులకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరల్ అవుతూ ఉండగా, ఈ వేడుకకు దాదాపు 1,00,000 వరకు అభిమానులు రానున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్నజీర్ స్వామి రాబోతున్నారు. తిరుపతి వేదికగా రేపు జరిగే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిన్నజీర్ స్వామి గెస్ట్ గా రానున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ ఈవెంట్ లో అజయ్, అతుల్, జై శ్రీరామ్ పాటకు లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా దాదాపుగా 200 మంది సింగర్స్, 200 మంది డాన్సర్లు ముంబై నుంచి ఈ వేడుకకు వస్తున్నారు. సుమారు 2 కోట్ల ఖర్చుతో బిగ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా డైరెక్టర్ ఓం రౌత్ రూపొందించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుండగా, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటించారు. భారీ అంచనాల మధ్య ఈ నెల 16న తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఈ మూవీ ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సాంగ్స్ ఈ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేశాయి. ఇక తాజాగా రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.